వరద నష్టాలకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆంధ్రప్రదేశ్ రైత సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరు మండలంలోని లింగారావుగూడెం, మాదేపల్లి, కాట్లంపూడి, జాలిపూడి గ్రామాల్లో పర్యటించి తమిళేరు వరద వలస ముంపుకుగురైన పంటలను రైత సంఘం నాయకులు బుధవారం పరిశీలించారు. పంట నష్టాలకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ తమిళేరుకు గత 3 సంవత్సరాల క్రితం పడిన గండ్లను పూడికి చేయకపోవడం వలన వరద నీరు వచ్చి పంటల ముంపు గురయ్యాయని చెప్పారు. విచ్చలవిడిగా ఆక్వా చెరువులు తవ్వడం వలన వరద నీరు కిందకు వెళ్లడం లేదన్నారు. తమిళేరులో మట్టిని తవ్వి చెత్త చెదారం తొలగించి ఆధునీకరించకపోవడం కూడా వరద నీరు కొల్లేరులోకి వెళ్లడం లేదన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే తమిళేరు వరద వలన పంటలు ముంపు గురై రైతులు ఏటా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన రైతుల పట్ల నిర్లక్ష్యం విడనాడి ఆదుకోవాలని కోరారు. జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి పంట నష్టాలను నమోదులో వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేసి ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, ఈరోజు తీవ్ర వాయుగుండం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఏలూరు మండలం లింగారగూడెం, మాదేపల్లి గ్రామాల్లో రైతులు పంటలు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్లో 2-3 సందర్భాల్లో రైతులు పంటలు నష్టపోయి తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఇవాళ వరికి ఇవాళ పొట్ట దశలో ఉన్నది. ఈ పొట్ట దశలో ఉన్న వరి ఇవాళ కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఎకరానికి 25,000 రూపాయలకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడి అంతా కూడా రైతులు కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే బ్యాంకుల వాళ్ళు అప్పులు ఇవ్వక, ప్రైవేట్ అప్పులు కూడా దొరక్క, ఈ కరోనా లాక్డౌన్ వల్ల భారీల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి ఇవాళ రైతులు వ్యవసాయం చేశారు. తీవ్రంగా నష్టమైన రైతులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2-3 సందర్భాల్లో పంటలు నష్టపోతే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. పంటల బీమా గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు, కానీ పంటల బీమా పరిహారం కూడా రైతులకు అందిన పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో వరి పంటతో పాటు ఇతర ఉద్యాన పంటలు, ఇతర అనేక పంటలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు ఎన్యూమరేషన్లో కౌలు రైతుల పేర్లు నమోదు చేసి వారికే నష్టపరిహారాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ పంటల బీమా పరిహారం కూడా కౌలు రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇవాళ పంట రుణాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ అప్పులు కానీ బ్యాంక్ అప్పులు కానీ పూర్తిగా మాఫీ చేసి ఈ నష్టమైన రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అయితే మాటలు అయితే చెప్తోంది తప్ప ఆచరణలో మాత్రం ఒక్క పైసా కూడా ఈ నష్టమైన రైతులకు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి గత 2012 నుంచి ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాకి 220 కోట్ల రూపాయల పైగా ఇన్పుట్ సబ్సిడీ నిధులు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ డబ్బులు ఇప్పుడు ఈ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు పంటలు నష్టపోయిన ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నష్టపోయిన రైతులకి వెంటనే నష్టపరిహారం, పంటల బీమా పరిహారం అందించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.